cocina. Bhavamulo na bahyamunandono, bhavamulo na bahyamunandono, Govinda Govinda yani koluvavo, andambano harinamamo na bahyamunan, bhavamulo na bahyamunan. యశురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదే నిదే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదే నిదే, అచ్యుతాయచ్యుతని వెదకవో మనసాచ్యుతాయచ్యుతని వెదకవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువవో మనసా. నిర్వహించిన రాష్ట్ర స్థాయి సినారే పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఆ గ్రూప్ లో కొనసాగుతున్న కార్యక్రమాలను గురించి తమ అనుభవములను పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. పెద్దలు మరియు సాహితీ మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలో గుండెటి రాజన్న గారు తెలియని వారు ఎవరు ఉండరు. తను కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 20 సంవత్సరాల నుండి కూడా మారుమూల ఉన్నటువంటి కళాకారులను బయటకు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా పురస్కారాలు అందిస్తూ ఉంటారు. ఒక కవిత్వంలోనే కాకుండా పాటలు, దర్శకత్వం, ఇలా అన్ని ప్రోగ్రామ్స్లో సాహిత్యానికి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో మారుమూల ఉన్న వారందరినీ కూడా బయటకు తీసుకురావడం అసలు ఆయన హ్యాపీ అనుకుంటా. మొన్న రీసెంట్గానే ఒక 4 రోజుల క్రితం ఆల్రెడీ వారికి కళాశ్రీ సంస్థ అనేది ఉంది. కొత్తగా మొన్న తనకు మెదడులో ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అది తెల్లవారే కార్యరూపం దాలుస్తుంది. అయితే ఆ ప్రోగ్రాంలో ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే, ఈ కార్యక్రమంలో కవితలు పంపించిన వాళ్ళని సంకలనం చేయడము, తర్వాత పోటీలు నిర్వహించడము, ఇలాంటి ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఇంకా అభివృద్ధి పరచాలనుకుంటున్నాం. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు, తోడ్పాటు అన్నీ కూడా మాకు ఎల్లవేళ్ళలా ఉండాలని కోరుకుంటున్నా. గుండెటి రాజుగారికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నా గుండెటి రాజు మొదటి కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు. నాకు చాలాసార్లు అనిపించేది ఇవన్నీ చేయాలంటే ఎంతో కష్టమైన పని, విలువైన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటివి కూడా ఒంటి చేతితోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. రాజును నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఆ రాజుకు తోడుగా ఈ మధ్యలో చాలామంది అక్క చెల్లెలు కూడా వింటూ ఉన్నారు. వారందరూ కూడా మరొకసారి అభినందిస్తా ఉన్నా. వారిని ప్రోత్సహిస్తున్న, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ భర్తలకు మరొకసారి ధన్యవాదాలు. గతంలో చెప్పిన మళ్ళీ సరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మన జగిత్యాల జిల్లాకు చెందిన, కరీంనగర్ జిల్లాకు చెందిన గొప్ప కవి, భారతదేశంలోనే అత్యుత్తమ అవార్డు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ సినారే జయంతి ఉత్సవ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్లమెంటరీగా ఉన్న సమయంలో గట మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే కానీ వారు కళా వేదికల కోసం వారి నిధులు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కోరికల్లో కూడా సినారే భవన్ అని ఉన్నది. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు అందులో చేస్తూ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఇక్కడ కళాశ్రీ ఆర్ట్ థియేటర్స్ రాజుగారు కానీ, వేదిక పైన ఉన్న కవులు కవయిత్రులు, అదేవిధంగా వేదిక ముందున్న కవులు కవయిత్రులు అందరూ ఇక్కడ ఒక వేదికగా ఇక్కడ రావడం, వారి స్మరించుకోవడం నిజంగా హర్షణీయం. తెలంగాణ బిడ్డలు, తెలుగు బిడ్డలు ఎవ్వరు కూడా సినారేను ఏనాడు మర్చిపోరని చెప్పి నేను చాలా సమగ్రంగా తెలియజేస్తాను.
వారు పరమోది ఇచ్చినాడు మీ అందరు తెలుసు. కేసీఆర్ గారు వారి ఇంటికి వెళ్ళి కొన్ని గంటల సేపు ఉండి పాడే కూడా మోచారు. గౌరవనీయ మన ప్రియతమ నాయకులు కవిత గారు పరామర్శకు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళారు. వారి ఇంటికి వెళ్ళే భాగ్యం కూడా నాకు ఆ రకంగా కలిగిందని చెప్పి మీ అందరికీ వేదిక ముందు తెలియజేస్తాం. మరి అంత గొప్ప వ్యక్తి వాళ్ళ లేకున్నా కానీ ఈనాడు సాహిత్య ప్రియులు మీ అందరూ కూడా వారిని స్మరించుకుంటూ చేస్తా ఉన్నారు. మరి వేదిక పైన ఇక్కడ ఉన్న ఈ సాహిత్యవేత్తలు కూడా స్థానికంగా ఇక్కడ ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి మధ్యలో వెళ్తున్నందుకు అన్యదా భావించద్దు, ఎందుకంటే నాకు అర్జెంట్ హైదరాబాద్ లేదు, ఖచ్చితంగా వచ్చి పోవాలని చెప్పి రాజుగారు అన్నారు. నేను మరి మేమందరం కూడా ఇప్పటివరకు మంత్రి గారు వింటున్నాను, జెడ్పీ చైర్మన్ గారు, మేమందరూ కూడా మంత్రి గారు రామగుండం వెళ్ళారు. చాలా గొప్ప కార్యక్రమం జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు. గతంలో గోదావరి పైనుండి కిందికి ప్రవహించారు. కేసీఆర్ గారు రివర్స్ పంపింగ్, ఇప్పుడు కింది నుంచి పై ఎస్ఆర్ఎస్పీని పునరుజ్జీవనం చేస్తా ఉన్నారు. నీళ్ళు ఇప్పటికే కాళేశ్వరం నుంచి మన రామగుండం వరకు చేరింది. ఇవాళ ఇంకొక 15 రోజులలో మన రామగుండం వరకు కూడా వస్తాయి, ఇక్కడ కూడా నీళ్ళు వస్తాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే భగవంతుడు ప్రార్థిస్తున్న మన గోదావరిలో నీళ్ళు బాగా రావాలి, పోచంపాడు న్యాచురల్గా నేను నిండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ, ఇన్ కేస్ చాలా సార్లు ఒక చుట్ట నీళ్ళు కూడా రాని సందర్భాలు ఎస్ఆర్ఎస్పీ ఈ నెలకర్ వరకు గోదావరిలో ఏదైతే ప్రాణహితం ద్వారా ఇప్పటికే నీరు వచ్చి చేరిందో దాదాపు 17 టీఎంసీల నీరు వచ్చింది, ఒక్క చుక్క కూడా పైన రాలేదు. ఆ నీరు తప్పకుండా రివర్స్ పంపింగ్ ద్వారా మన ఎస్ఆర్ఎస్పీలోకి వెళ్తాయి. గొప్ప కార్యక్రమం ఉంది కాబట్టి మంత్రి గారు వెళ్ళారు, నేను మరియు జెడ్పీ చైర్మన్ గారు ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ నన్ను తొందరగా పంపించాల్సి. కానీ కాకుండా ఒక సినీ విమర్శకులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులో ఒక జ్యూరీ మెంబర్గా వారు ఎన్నికయ్యారు. అలాగే వారు మన కరీంనగర్ జిల్లాకు ఒక మంచి పేరు తెస్తున్న డాక్టర్ రటవల సుజాత గారు, మార విజయ గారు, ములస్కర్ లావణ్ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. హిమంత శర్మ గారు, చిలకమర్రి విజయలక్ష్మి పూర్తిగా నిలిచారు. చిలకమర్రి విజయలక్ష్మి గారు, అభినందించండి.
రెడీ రెడీ వర్మ గారు ఇటు రాయా ఏడు రాయు రాంప్రసాద్ శర్మ గారు మాడిశెట్టి శ్రీనివాస్ గారు సార్ రెడీ రవికుమార్ గారు రాజన్న మాణిక్యం గారు సార్ రెడీ రెడీ ఇటు రాజన ఇడు సార్ రెడీ రాజన్న చేద్దాం ఇటు రాజన్న ఇటు రాజన్న మరి కమలమ్మ గారిని తీసుకోవాలి కళా మతాలి సేవలు అందరికన్నా మేటి ఈ గుండేటి ఈ గుండేటి రాజుగారికి జరుగుతున్న సన్మానం మా సృజనకారులందరికీ శ్రీ మహతి.